హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ రుద్రమదేవి నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథా లోకం టూ మన దేశం ఎందరో వీరవనితలను కన్నది దేశం కోసం ప్రాణాలర్పించి యుద్ధాలలో పరాక్రమం చూపించి ఎంతో సమర్థతతో రాజ్యాలని వెళ్ళి చరిత్ర ప్రసిద్ధి కన్న వీరవనితలు మన దేశంలో ఎందరో ఉన్నారు అటువంటి వారిలో ఒక ఆమె కాకతీయ రుద్రమదేవి దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యాలు స్థాపించిన వారిలో కాకతీయులు ఒకరు కాకతీయ సామ్రాజ్యంలో ప్రజలు చాలా సుఖంగా ఉండేవారు కళలు సంస్కృతి బాగా విస్తరించాయి కాకతీయ రాజులలో గణపతి దేవుడు ఒకడు ఈయనకు ఒకే ఒక కుమార్తె కలిగింది ఆమె రుద్రమ్మ తండ్రి అనంతరం సామ్రాజ్యాన్ని ఎలవలసింది కావటం చేత రుద్రమ్మ చిన్నతనం నుంచి కత్తిస్వాము గుర్రస్వామి యుద్ధతంత్రము రాజతంత్రము మొదలైనవన్నీ నేర్చుకున్నది రుద్రమ తల్లి నారమ్మ తనకున్న ఒక్క కూతురు లలిత కళలు నేర్చుకోవటానికి బదులు ఇలా మగవాడిలాగా యుద్ధ విద్యలు అభ్యసించడం ఆమెకు కొంచెం కూడా నచ్చలేదు ఇదేమీ బాగాలేదని ఆమె తన భర్త అయిన గణపతి దేవుడితో చాలాసార్లు అన్నది కానీ గణపతి దేవుడు ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పక నవ్వు ఊరుకునేవాడు రుద్రమ ధోరణి ఆమె చెల్లికత్తలకు కూడా ఏమాత్రం నచ్చలేదు రుద్రమదేవి మామూలు రాజకన్యలాగే ఉండి మంచి నగలు నాణ్యాలు ధరించి సుకుమారంగా పెరిగి యుక్త వయసు రాగానే తగిన వరుణ్ణి పెండ్లాడి పిల్లల్ని కనటం మంచిదని వారి ఉద్దేశం అందుచేత ఆమె బుద్ధి మార్చడానికి గాను వారందరూ కూడబలుకుని ఒక ఆలోచన చేశారు ఒకనాడు రుద్రమదేవి ఉద్యానవనంలో కూర్చుని ఉండగా చెలికత్తెలు ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి జయము జయము యువరాజుకు అన్నారు ఈ మాటలు విని రుద్రమ్మ విడియపడుతుందని వారి ఉద్దేశం కానీ అటువంటిది ఏమీ జరగలేదు రుద్రమ్మ వాళ్ళ కేసు నిశ్చలంగా చూసి యువరాజు వల్ల మీకు కావలసిన పని ఏమిటి అని అడిగింది చెలికత్తలు ఏమనటానికి తోచక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఎందుకు సంకోచిస్తారు మీ కోరిక ఏమిటో నాకు తెలిపండి దానిని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నది అన్నది రుద్రమ్మ తమ కడుపులో ఉండే ఉద్దేశం పూర్తి చేసుకోవటానికి ఇది కూడా మంచి అవకాశమేనని చెల్లికత్తలకు తోచింది వారు రుద్రమతో మాకు వేరే కోరిక ఏమీ లేదు మీరు ఆయుధాలు ముట్టనని మాకు మాటిస్తే చాలు అన్నారు తన చేత అస్త్ర విద్యాభ్యాసం మాన్పించాలని వారికి గల మొండిపట్టు చూసి రుద్రమ మండిపోయింది తాను ఆయుధ విద్యలు అభ్యసించడం తన తండ్రికి ఎంతో ఇష్టం అందుచేత వాటిని మానే ఉద్దేశం ఆమెకు ఏ కోసనా లేదు అయితే తన చెల్లికత్తలు ఏమి కోరితే అది చేస్తానని అన్నది కనుక రుద్రమ్మ వారితో మీరు కోరినట్లు నేను అస్త్ర సన్యాసం చేస్తాను కానీ అందుకు ఒక షరతున్నది అదేమిటంటే నన్ను ఎవరైనా సరే విద్యలో ఓడించగలగాలి ఆ తర్వాత అస్త్ర సన్యాసం తప్పక చేస్తాను అన్నది ఆమె చెల్లికత్తలు ఈ మాటలకు చాలా సంతసించి ఈ శుభవార్తను రుద్రమ్మ తల్లి నారమ్మకు కూడా తెలియజేశారు చెలికత్తెల్లాగే నారమ్మ కూడా తన కూతురు అస్త్రాల పోటీలో సులువుగా ఓడిపోతుంది అనుకున్నది ఆమె మంత్రిని పిలిచి అమ్మాయిని కత్తిసాములో ఓడించగలవాడిని ఒకరిని చూసి పిలిపించాలన్నది మంత్రి నవ్వి కత్తిసాములో అమ్మాయిని జయించగల వాళ్ళు ఉన్నారని నాకు తోచదు అన్నాడు నారమ్మ ఆశ్చర్యపడి అంత చూద్దని చెప్తారేంటి నిన్నగాక మొన్న కత్తిసాము నేర్చిన అమ్మాయిని ఓడించేవాళ్లే మన దేశంలో లేరంటే నమ్మటం ఎలా అన్నది నేను ఇచ్చకాలు మాట్లాడటం లేదు మహారాణి మన సేనాని కొడుకు కత్తిసాములో చాలా గట్టివాడు ఎందటనో ఓడించినవాడు కావలిస్తే అతనికి అమ్మాయికి కత్తిసాములో పోటీ పెట్టి చూడవచ్చునన్నాడు మంత్రి మర్నాడే సేనాని కొడుకు రుద్రమ్మకు కత్తిసాములో పోటీ ఏర్పాటు చేయబడింది ఈ కత్తిసాము జరిగేటప్పుడు రాణి నారమ్మ మంత్రి కూడా ఉన్నారు పోటీ ఎంతోసేపు జరగలేదు త్వరలోనే రుద్రమ్మ తన ప్రత్యర్థిని నిరాయితుని చేసి పోటీలో గెలిచింది రాణి నిర్ఘాంతపోయింది కానీ తన కుమార్తె చేత అస్త్ర సన్యాసం చేయించాలన్న పట్టుదల మాత్రం ఆమెకు మరింత పెరిగింది ఆమె గణపతి దేవుడు అనుమతి పొంది మరి దేశదేశాల చాటింపు వేయించింది ఆ చాటింపు ఉద్దేశం ఏమంటే ఎవరైనా రుద్రమ్మను అస్త్రసన్యాసం చేయించగలిగితే వారికి సేనాని పదవి ఇస్తామని ఈ చాటింపు విని ఎందరో యోధులు రాజకుమారులు రుద్రమ్మను ఓడించడానికి వచ్చారు కానీ వారిలో ఒకరు కూడా రుద్రమ ఓడించలేకపోయారు అందుచేత రుద్రమ అస్త్ర సన్యాసం చేయనే లేదు గణపతి దేవుడికి లాగే రుద్రమ కూడా అందరూ ఆడపిల్లలే కలిగారు అందుచేత ఆమె తన కూతురు కొడుకైన ప్రతాపరుద్రుడిని పెంచుకుంది గణపతి దేవుడు తదనంతరం రుద్రమ కాకతీయ సామ్రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించింది ఆమె రాజ్యం చేస్తూ ఉండగా ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉండి కొంత రాజ్యభారాన్ని కూడా పంచుకున్నాడు రుద్రమదేవి రాణిగా చాలా సమర్థురాలు ఆమె పరిపాలన కాకతీయ సామ్రాజ్యానికి ఒక స్వర్ణయుగం లాంటిది కథనం సమాప్తం ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి